ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. డిసెంబర్ 5న శ్రీశైలానికి రానున్న మాజీ సీఎం టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు. నంద్యాల జిల్లాలో చురుగ్గా కొనసాగుతున్న వైఎస్ఆర్ పెన్షన్ కానుక. స్పందన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరిన జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి. ఓటర్ల నమోదు ప్రక్రియలో తప్పులకు ఆస్కారం ఇవ్వద్దని డిఆర్ఓలను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సామున్. ఈ నెల 5వ తేదీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీశైలం రానున్నారు. డిసెంబర్ 5న ఉదయం 10 గంటల సమయంలో ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఆయన సున్నిపేట హెలిప్యాడ్ గ్రౌండ్ కు చేరుకుని అక్కడ నుంచి ప్రత్యేక కాన్వాయ్ ద్వారా శ్రీశైలం చేరుకుని శ్రీ భ్రమరాభ మల్లికార్జున స్వామి వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం టీడీపీ ముఖ్య నాయకులతో మాట్లాడి తిరిగి ప్రయాణం అవుతారని నాయకులు తెలిపారు. డిసెంబర్ నెల వైఎస్ఆర్సీపీ పింఛన్ కార్యక్రమం నంద్యాల జిల్లాలో చురుగ్గా కొనసాగుతోంది. జిల్లాలో పింఛన్ల పంపిణీ ఆదివారం కూడా కొనసాగింది. జిల్లాలో 2,21,508 మంది లబ్ధిదారులు ఉండగా ఇప్పటి వరకు 2,03,714 మందికి పింఛన్ల పంపిణీ చేసినట్లు డిఆర్డీఏ పీడీ శ్రీధర్ రెడ్డి తెలిపారు. 60 ఏళ్లు పైబడిన వారు ఆర్బీఐఎస్ ముఖ గుర్తింపు ద్వారా పింఛన్ పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తమ సమస్యల పరిష్కారం కోసం అర్జీలు అందజేయాలన్నారు. నంద్యాల జిల్లా కేంద్రంతో పాటు మండల డివిజన్ స్థాయిలో కూడా యథాతథంగా స్పందన కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమంలో స్వీకరించిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి ఓటర్ల జాబితాను పొందుపరచాలని జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సామున్ బీఎల్ఓలను ఆదేశించారు. శనివారం నంద్యాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో బీఎల్ఓల రిజిస్టర్లను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ మాపునిసా, మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి, నంద్యాల తహసీల్దార్ శ్రీనివాసులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ మంజీర్ జిలానీ సామున్ మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో చేర్పులు మార్పులకు సంబంధించి ప్రత్యేక పోర్టల్లో సవరణ కార్యక్రమం ద్వారా స్వీకరించి క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి తప్పులకు ఆస్కారం ఇవ్వకుండా సంబంధిత వివరాలను రికార్డుల్లో నమోదు చేస్తూ జాబితాలో పొందుపరచాలన్నారు. బీఎల్ఓల రిజిస్టర్లను తనిఖీ చేస్తూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బీఎల్ఓలు ప్రొసీజర్ ప్రకారం క్లెయిమ్లకు సంబంధించిన డాక్యుమెంట్లు ఫైల్ చేసుకుని రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు. ఎలక్టోరల్ అబ్జర్వర్ తనిఖీ సమయంలో ఓటర్ల జాబితాలో తప్పులు దొరికినట్లు నిర్ధారణ అయితే సంబంధిత బీఎల్ఓలపై చర్యలు తప్పవన్నారు. ఎన్నికల విధుల్లో అలసత్వం లేకుండా ప్రతి చిన్న అంశాన్ని సీరియస్గా తీసుకుని రికార్డుల మేరకు ఓటర్ల జాబితాలో నమోదు చేయాలన్నారు. జాబితాలో తప్పిదాలకు ఆస్కారం ఇవ్వకుండా ఎన్నికల కమిషన్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిసెంబర్ 5న శ్రీశైలానికి రానున్న మాజీ సీఎం టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు. నంద్యాల జిల్లాలో చురుగ్గా కొనసాగుతున్న వైఎస్ఆర్ పెన్షన్ కానుక. స్పందన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరిన జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి. ఓటర్ల నమోదు ప్రక్రియలో తప్పులకు ఆస్కారం ఇవ్వద్దని బీఆర్ఓలను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సామున్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వైసీ జ్యూస్.